పల్లకిలో మీ బండపడి మీరు వచ్చేసినారా నమస్కారం రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం నైన్టీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మరొకసారి శుభోదయం చెప్తున్నా ఏం సేనయ్య మంచి ఉషా పాటలు పాటలు పాడుకుంటున్నారనుకుంటున్నారా హుషారుగా అయితే పాట పాడలేదండి రోజు మనకి మన ఈ రచ్చబండ పెట్టుకునే సమయానికి కోయిలమ్మ వచ్చేది చక్కగా కుహు కుహు అంటూ చక్కగా ఏ పాటలో లేకపోతే పలకరిస్తూ ఉండేది ఈరోజు కనపడల మూడు రోజులు నుంచి కనపడలే అందుకని కొంచెం బాధ వేసింది యాడుందా అది అనేసి ఏదో పాట పాడినా అదేమో కనపడలా సరే రేపు వస్తుందో రాదో ఎందుకు చెప్తున్నారంటే జంతువులకేంది మా భూ ప్రపంచం మీద ఉండే అందరికి ఒకరికొకరికి సంబంధాలు అట్టుంటాయి ఉంటాయి జంతువులు ఏంది మనుషులేని చెప్పు ఏదో సినిమాలో రిలేషన్స్ బిట్వీన్ అని అంత పెద్ద డైలాగ్ చెప్పలేను కానీ నేను అట్లాంటి బంధాలు సంబంధాలు ఉంటాయి కదా మూడు రోజుల నుంచి అది కనపడబోయాలకే నాకు అంత బాధ వేసింది మరి అమెరికాలో వాళ్ళేమి ఇరుక్కోబోయారు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ఈ ఈ వేసవ కాలం సెలవులకొస్తారు ఆవగాయ పచ్చడి మనవాళ్ళకి పెట్టాలని అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు అందరూ చూస్తుంటే వాళ్ళు ఎంత బాధపడుతుంటారు చెప్పండి అట్లాగే వలస కార్మికులు కూడా సొంత ఊరికి వెళ్ళిపోదాం అమ్మని చూసుకుందాం లేకపోతే అయ్యను చూసుకుందాం అనేసి వాళ్ళంతా ఎంత బాధపడుతుంటారు చెప్పండి అదేదో గుర్తుకొచ్చి ఆ పాట పాడానండి ఎందుకు చెప్తున్నాను ఇంకోసారి చెప్తానండి ఒక తల్లి ఈనాడు పేపర్లు వేశారు మనము ఒకసారి చూసిన తర్వాత మిగతా వార్తల్లోకి వెళ్దాం వాత్సల్యమే నడిపించింది డెబ్భై ఏళ్ళ వయసులో వంద కిలోమీటర్ల నడక పేగుబంధమే ఆ తల్లికి శక్తినిచ్చింది కన్న కొడుకు క్షేమ సమాచారం కోసం పరితపించిన ఆ వృద్ధురాలని కిలోమీటర్ల కొద్దీ నడిపించింది లాక్డౌన్ నేపథ్యంలో కుమారుడి కుటుంబం ఎలా ఉందోనన్న బెంగతో డెబ్బై ఏళ్ల వృద్ధురాలు ఏకంగా నాగర్ కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్లు నడిచి హైదరాబాద్ చేరుకుంది ఇంత పెద్ద నగరంలో చిరునామా పట్టలేక దారి తప్పి చాంద్రాయనగుట్టకు వచ్చిన ఆమెను స్థానిక నాయకులు ఆదుకుని కుమారి చెంతకు చేర్చారు చూడు ఆ తల్లి రామచంద్ర రామచంద్రమ్మ ఫోటో కూడా వేశారు కుమారుడి దగ్గరికి వద్దకు చేరిన రామచంద్రమ్మ ఎంత సంతోషంగా ఉందో చూడండి స్థానిక తెలుగుదేశం నాయకుడు గాజులు వెంకటరమణ ఈ తల్లి ఆడుంటే గుట్ట ఏరియాలో తిరుగుతూ ఉంటే ఆమె యోగక్షేమాలు తెలుసుకుని ఎక్కడ తల్లి ఎక్కడి నుంచి వచ్చావు అంటే వంద కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిందంట అంతా ప్రపంచం అంతా చూస్తే ఈ అన్ని కొట్లు మూసేసారు రోడ్లు బంద్ చేసినారు బస్సులు లేవు బండ్లు లేవు భయపడిపోయింది నా బిడ్డ ఆడో అక్కడ ఎట్టున్నాడో కొడుకు హైదరాబాదులో తింటున్నాడా లేదా నా బిడ్డను చూడాలని చెప్పేసి ఆ తల్లి వంద కిలోమీటర్లు నడక సాగించిందంటే పేగుబంధం ఎంత గొప్పది చెప్పండి నేను ఆ పక్షి మీద చూపించిన బంధకం ఇంకా ఎక్కువ కదా ఇలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారు తెలుసా అది చెప్పటానికే ఏదో నాకు తెలిసిన రీతిలో ఒక చిన్న పాట పాడానండి కానీ వీళ్ళందరికీ మంచి రోజులు వచ్చే చెప్పాలి ఎందుకంటే స్వస్థలాలకు వెళ్ళొచ్చు నేను రోజు చెప్తా మనం ఒక పాట కూడా పాడి నేను ఏడిచి ఏడితే కొంతమంది అది ఏంద ఏడ్చినాడు అంటే ఆ బాధ అట్టు ఉంటుంది మరి భగవంతుడు చూసినాడో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి తెలిసిందో కానీ బస్సులు వద్దు బండ్లు వద్దు అయ్య సారు ఇచి పెడితే నడిచి నేను పోత సారు రవీ ఎవరు ఆ పాట మంచిగా రాశాడు అది మరి పెద్దవాళ్ళకి ఎట్ట తెలిసిందో ఏమో అంటే వలస కార్మికుల బాధలు అందరూ బాగున్నారు ఈ ఈ లాక్డౌన్ సమయంలో బాధపడేది ఎవరు నరకం చూస్తుంది ఎవరు అంటే మెయిన్గా ఆ వలస కార్మికులే అందరూ బాధ ఇక్కడ ఉంటే ప్రభుత్వాలు పేర్లకి ఇదిగో ఒక్కొక్క పేపర్లో వేస్తారు ఈరోజు బియ్యం మంచిన ఫలానా మంత్రి ఈ రోజు రేషన్ పంచిన పలానా మంత్రి ఈరోజు వెయ్యి రూపాయలు మీ అకౌంట్లో వేసిన పలానా ఎమ్మెల్యే గారు అంటారే కానీ అవి నిజంగా ఎవరికి సరిగ్గా చేరటం లేదు యాభై శాతం ప్రజలకే చేరుతున్నాయి యాభై శాతం ప్రజలకు చేరటలా వాళ్ళు పొట్ట చేతు పెట్టుకుని రోజు మధ్యాహ్నం రాత్రి అయితే అల్లాడిపోతా ఉన్నారు అలాంటి వాళ్ళు అడిగింది అదే మమ్మల్ని వదిలేయండి స్వామి మా ఊరికి పోయి కల్లో గంజో తాగుతాం ఆ చావు మేము చేస్తామంటున్నారు ఏదో మొత్తానికి దేవుడు వీళ్ళ మొర ఆరకించాడో ఏదో అనుకోవచ్చు కానీ స్వస్థలాలకు వెళ్ళొచ్చు నిలిచిపోయిన వలస కార్మికులు పర్యాటకులు విద్యార్థులకు పచ్చ జెండా రాష్ట్రాలు సన్నాహాలు చిక్కుకుపోయిన వారి తరలింపునకు అనుమతి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు చూడండి లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన వలస కార్మికులు తీర్థయాత్రికులు పర్యాటకులు విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్ళడానికి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది రవాణా వ్యవస్థ స్తంభించి ముప్పై ఐదు రోజులుగా దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో నానా ఇబ్బందులు పడుతున్న వీరందరినీ తగు జాగ్రత్తలతో స్వస్థలాలకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించింది కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఇంకెవరు భయపడద్దు జాగ్రత్తగా మీరు కోరుకుంటుంది అదే మా ఇంట్లోకి వెళ్ళిపోతాం మా ఇంటికి వెళ్ళిపోయి ఏదో కల్లో గంజా తాగుతాం అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది తరుణమే అనుకోవచ్చు కాబట్టి మీరు జాగ్రత్తగా సామాజిక దూరాలు వాళ్ళు బస్సులో తీసుకోబోతారో మళ్ళీ ట్రైన్లు పెడతారు దేంట్లో ఇంకా వాహనాలు వాహనాలైతే సిద్ధం చేస్తారు మీరు ఆ దగ్గరలో ఉండే ఆఫీసర్లకు పోయి మీ మొర పెట్టుకోండి అంతే కదా వాళ్ళు మన దగ్గరికి రారులే మనమే వెళ్ళాలి ఎందుకంటే మనం రోజు కూలి చేసుకుని వాళ్ళం వాళ్ళకి ఇప్పుడు కూడా చిన్న చూపులు చూస్తూనే ఉన్నారు మనల్ని కాబట్టి మన తప్పదు మన ఊరికి వెళ్ళిపోవాలి కాబట్టి బేగి మనం ఊరికి వెళ్ళిపోవాలి కాబట్టి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోయి మీ ఏరియాలో ఆడుంటే ఆడికి వెళ్ళేసి నోడల్ అధికారులను ఉంటారంట వాళ్ళని పట్టుకునే సార్ నేను శ్రీకాకుళం పోవాలి లేకపోతే నేను అనంతపురం బావాలి లేకపోతే నెల్లూరు పోవాలి లేకపోతే ఆడోళ్ళు ఎవరో అక్కడ నెల్లూరులో ఉన్న వాళ్ళు హైదరాబాద్ రావాలన్నా కరీంనగర్ రావాలన్నా మీరు ఎక్కడికి పోవాలో చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి పిల్లకాయలు కూడా చాలామంది అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు నా బిడ్డ చదువుకోవడానికి కోచింగ్ ఇంకా వెళ్ళాడు పెద్ద పెద్ద ఊర్లకి ఇంకా రాలేదని అల్లాడిపోతున్నారు మీ అందరికీ చక్కగా మీ బిడ్డల్ని మీరు తీసుకోబో తల్లి దానికి ఇదిగో వీళ్ళంతా రెడీ చేస్తున్నారు కాబట్టి మీరు రెడీగా వీటికి రెడీగా ఉంటే మళ్ళీ మాకు సహాయం చేయలేదు అనొద్దు మంచి తరుణం ఇది దానికి తగ్గ రూల్స్ ఏదో పెట్టారో అవి పాటించండి గొడవలు పడద్దు నీట్గా మీళ్ళకి వెళ్ళి పని చూసుకోండి వెలుగు పేపర్లో కూడా అదే వేశారు వలస కూలీలు సొంత ఊళ్ళకు పోవచ్చు స్టూడెంట్లు టూరిస్టులు కూడా కూలీల తరలింపునకు ఓకే బస్సుల ఖర్చు ఆయా రాష్ట్రాలదే సిఎస్ అంటే ఇదిగోయా మీరు బస్సులే ట్రైన్లు లే విమానాలేం పెట్టరు మన లాంటి వాళ్ళకి ఎందుకు పెడతారులే పెద్ద పెద్దోళ్ళకైతే ట్రైన్లు విమానాలు ఏసీ కార్లు అవి పెడతారు ఇంకా మన బతుకులు మనకు తెలిసిందే కదా పేదవాడు అంటే ప్రతిఓడికి కలిసే బస్సులు అంటే ఏదో ఒకసారి బస్సు లారీ ఇవ్వండి మా ఊరికి మేము పోతాం సామె లేకపోతే మీరు సైలెంట్గా చెక్పూర్ దగ్గర వదిలేసిన కూడా నడుచుకుని వెళ్ళేది మా వలస కార్మికులు కాబట్టి వదిలేసేయండి ఇదిగో లాక్డౌన్లో చిక్కున్న వారికి గ్రీన్ సిగ్నల్ షరతులతో అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం టెస్టులు చేసి లక్షణాలు లేకుంటానే లేకుంటేనే పంపాలి బస్సుల్లో దూర దూరంగా కూర్చోవాలి సొంత ఊళ్ళకి వెళ్ళాక క్వారంటైన్లో ఉంచాలి అది గుర్తుపెట్టుకోండి మేము సొంత ఊళ్ళకి వెళ్ళిపోయాం కదా అనేసి ఆడ మీరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఇప్పుడే చెప్తున్నా మీరు ఆడికి వెళ్ళేసి అదన పుడింగే వారాలు ఈ మాకండి చెప్తున్నా మీ పా ఇప్పటిదరక మనం ఊర్లకు పంపించలేదని అరుస్తున్నారు పంపించిన తర్వాత కుదురుగా ఇళ్లలో కూర్చోవాలి మా ఊరికి వెళ్ళిపోయినా కానీ చెప్పి ఆడ మోకలుగా తయారైపోయి సాయంత్రం అయితే ఇది ఇలాంటి రచ్చబండ్ల మీద కూర్చుని అదన ప్రసంగ వారాలు సోదులు చెప్పుకోకుండా ఇళ్లలోనే ఉండాలి అక్కడికి వెళ్ళినా కూడా ఈ సామాజిక దూరం పాటించాలి రేపు మళ్ళీ మనల్ని ఏలెత్తి చూపించేదట్టు ఉండకూడదు వలస కార్మికులందరికీ చెప్తున్నాను నేను జాగ్రత్తగా మీరు ఇళ్ళకి వెళ్ళినా కూడా జాగ్రత్తగా మీరు అన్నట్టు కల్లో గంజో మనమేం బిర్యానీలు వండుకుని తినేవాళ్ళం కాదు కదా ఏదో ఇళ్ళలో శుభ్రంగా కూర్చోండి బయటికి వెళ్ళకుండా ఎవరికి అంటించకుండా ఒకట నుంచి మనం అంటించుకోకుండా జాగ్రత్తగా ఉండండి ఇది మంచి తరుణం జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి సొంత పోవచ్చు రైట్ ఈ చాలామందికి హ్యాపీ అబ్బా చాలామంది సంతోషంగా ఉంటారు మంచి పని ఇవి ఇన్ని రోజులు ఏడుస్తున్నారు పాపం ఎంతమంది కూడు లేక నీళ్ళు లేక అలా అల్లాడిపోతా ఉంటే ఇది కూడా చెప్పుకోవాలి కదా చెడగొట్టు వానలతో మూడు వందల ముప్పై ఒక్క కోట్ల నష్టం అరవై ఒక్క వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నేల కొరిగిన వరి కరీంనగర్ జిల్లా గంగాధర మార్కెట్ యార్డ్లో వర్షానికి తడుస్తున్న ధాన్యం భద్రాది జిల్లా రేగుల కుంట్లో అరటి పంట నాశనం చూడండి ఐదు ఎకరాల్లో వరి పంట వేసా ఇందులో ఎకర పంట కోసా మిగతా పంట పొలంలో ఉండగానే వడగండ్ల వానపడి నేల పాలైంది ఇందులో ఒక్క గింజ కూడా చేతికి రాలేదు ప్రభుత్వమే ఆదుకుని పరిహారం అందించాలి యాదాద్రి జిల్లా రైట్ ఎక్కడ చూసినా కూడా ఈ వర్షానికి దెబ్బతిని రైతులు అల్లాడుతున్నట్టు ఉంది మరి నాకు అదే ఉదయం నేను చూస్తున్నా నేను చెప్పిలా ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాస్తారు రైతులతో కూడా ఇదే ఆటలాడితే అట్ట చెప్పు పేపర్ వాళ్ళు కూడా చెప్పు వెలుగు పేపర్లు ఏమో అల్లాడిపోయారు వర్షం పనికిమాన వర్షం పడింది అనేసి ఏదో రాశాడు వడగండ్ల వచ్చి రైతులను దెబ్బతీసింది అయిటి పంట వరి ఎంత డ్యామేజ్ అనేది నమస్తే తెలంగాణలో చూడండి వరి ఊరిలో సిరిధాన్యం పల్లెల్లో కనీవిని ఎరుగని రీతిలో సంపద సృష్టి మద్దతు ధరకు కొనుగోలుతో కోట్ల ఆదాయం అంటారు రైతులకి అబ్బా చూడండి గణనీయంగా పెరుగుతున్న రైతుల కొనుగోలు శక్తి మార్కెట్లోకి వెలువెత్తనున్న సేద్యం సొమ్ములు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలవనున్న రైతులు బతుకు తీరు మార్చుకుంటున్న అమాలీలు కూలీలు మరి యాడో ఇది నా గనపాళ్ళ ఇది ఎప్పుడు ఫోటోనో మరి ఇదే నిన్నటి ఫోటో అయితే మంచిదే స్వామి అమ్మ రైతుల కన్నా ఆనందించే వాళ్ళు ఎవరుండ్రు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్లు అంట చూడండి ఇసర్తనాడు వరి దాని తమ్ముడు మంచిదే ఇంత అందంగా ఉంటే రైతు జీవితం నేను కూడా సపోర్ట్ చేస్తా మరి వాళ్ళు ఎందుకు రాసారు ఎలుగు పేపర్లో వర్షాలు పడి రెండు రోజుల నుంచి వ్యవసాయ వాతావరణ శాఖ అధికారులు చెప్తానే ఉన్నారు వడగండ్ల వాన పడతాదని అందరికీ తెలుసు అటు రాయలసీమలో కూడా ఆంధ్రప్రదేశ్లో వడగండ్ల వాన పడేసి అందరు పంట పొలాలు నాశనైపోయినాయని ఇదిగో అది కూడా చూద్దాం ఉద్యానంపై ఉరిమిన వాన ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు తూర్పుగోదావరి జిల్లాలో ఈదురుగాళ్ళు కోట్ల విలువైన పంట నష్టం ఇంకెక్కడ వేసాడు సాక్షిలో సాక్షి వాళ్ళు వేసుకోరు ఎందుకంటే వేస్తే వాళ్ళు వేస్తారు పచ్చని పండగ చూడండి ఈనాడు వాళ్ళు ఏమో ఉద్యానంపై ఉరిమిన వాహనం వేసారు ఆంధ్రప్రదేశ్ సాక్షి వాళ్ళు ఏమో ఆంధ్రప్రదేశ్ పచ్చని పండుగ అంట కృష్ణా జిల్లా నున్నలో వరికి వస్తున్న దృశ్యం వీళ్ళు ఏమో పచ్చగా ఉంది అంటారు అంటే నిన్న వర్షం పడింది వాళ్ళకి తెలియదు అనమాట ఏం చేస్తాంలే ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం పంటకు ధర ఏదయ్యా కూరగాయల రైతుకు గాయాలు ధర లేక పంట రోడ్డు పాలు ధాన్యం దళార్ల పాలు ఇది కరెక్టే కదా చిక్కిన్ ధర విరిగిపోతూ ఉంది లేదా చిక్కిన్ ధర పడిపోయిందంటే చాలు ఈ పౌల్ట్రీ రైతులు లేదా వీళ్ళకి ఒక యూనియన్ వీళ్ళందరూ పోయేసి గొడవలు పౌల్ట్రీ వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మంత్రులు దిగి వస్తారు అంతా చూస్తారు అంతేలేదు సాయంత్రం అయితే చికెన్ బిర్యాలు బిర్యానీలు లేతే ఏమంటారు ఆమ్లెట్లు ఆమ్లెట్లు తినకుండా ఉండలేము కదా మనం పౌష్టికాహారం కదా అది బాగా అందరూ చికెన్లు తినేవాళ్ళే కదా రాత్రిలో అయితే మరి రైతుని మిల్లర్లు దోచుకుంటున్నారు కొంతమంది మిల్లర్లు దగ్గరికి వెళ్తే రైతుని కురుక్కన హీనంగా చూస్తున్నారు ఆ వరి తీసుకుని వెళ్తే తర్వాత దళారులు దోచుకుంటున్నారు కొంతమంది చెప్పాను కదా నువ్వు ఏ పార్టీ అని చెప్పి పాసులు ఇస్తున్నారు మార్కెట్కి రావాలంటే కూడా మరి రైతులకి ఎందుకు మీరు ఎవరు సపోర్ట్ చేయరు నాకు అర్థం కాదు రోజు నేను మొత్తుకునేది అదే ఎందుకు మీకు రైతు అంటే అంత చిన్న చూపేందు అంత కంటగింపు కంటకింపేందు నాకేమీ అర్థం కాల పేపర్ రోడ్డు కూడా అట్లా రాసిపోయా ఒకరేమో సూపర్ అని రాస్తారు నిన్న ఈ ఎవరికి తెలియదు చెప్పండి ప్రతి చోట వర్షం పడి మామిడికాయల నుంచి అరటి తోటల నుంచి రైతు కోసి నేను చెప్పలే నిన్న మాది కూడా బయట వేసి వచ్చి ఆయన తడిసిపోతే అంటానే ఉన్నాను కదా మనసంతా బాధగా ఉందని చెప్పాను కదా తడిసిపోయింది మరి అది ఈయచ్చు కదా అందంగా వేసి రైతులు ఆనందంగా ఉన్నారు రైతులకి మద్దతుదారి ఏడు దొరికినట్టు ఆడ దొరకలేదంట ఏం చెప్పు ఒక్కసారి వచ్చి ఇళ్లలో చూడడాయినా ఏ రైతు చక్కగా ఉన్నాడో చూడండి ఏ రైతు శుభ్రంగా మూడు పూట్ల కడుపు నిండా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అంటున్నాడు మీరు ఒక్కసారి ఆలోచించండి గుబులు గుబులు గుబులుగా ఉంటుంది మనసు అంతా రాస్తే నిఖార్సైన వార్తలు రాసి రైతులకి మంచి చేయండి కానీ ఇట్లా అబద్ధాలు రాసి మీకు ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి హెడ్ సూపర్గా సూపర్ గున్న మాత్రం రాయమాకండి మాకండి నిజాలు రాయండి చాలా గౌరవిస్తాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం మా రైతులంతా అంతేగాని బాధ పెట్టేది మాత్రం రాయి మాకండి ఇక్కడ రాశారు మీరే రాశారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం ధన్నసిరి గ్రామంలో కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ఎన్ని రోజులు ఉంచుతారు చెప్పండి ఈ ధాన్యం నా కొనుగోలు కేంద్రంలో వర్షాలు పడాలా ఎంత కొట్టుకోబోయేదా కూుతారా ఏం అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం పనులు ఉన్నాయి చెప్పి ఇప్పుడు అంతే ఖాళీగానే కూర్చున్నారు కదా జాగ్రత్తగా ఉండమని ఇళ్లలో కూర్చున్నారు కదా వచ్చేసి ముఖ్యమంత్రి సార్ నెత్తినోరు మోట్టుకుంటున్నాడు వ్యవసాయాన్ని మనం రక్షిద్దాం రైతులకు ఇద్దాం ఆ కొనుగోలు కేంద్రాలు ఇల్లేసే ఇన్ని చేయండి అంటే మీకు ఏం చెప్పు జీతాలు టైంకి మీకు అకౌంట్లో పడిపోతున్నాయి కదా స్వామి ఎందుకు మీరు మాకు రైతులకు వాల్యూ ఎవరు చెప్పండి ఏం చెప్పు ఇట్లా ఉంచాం సాయంత్రానికి వర్షం పడిందో వడగండ్ల వాన పడితే ఈ ఈ పంటంతా నష్టమే కదా ఎవరు సమాధానం చెప్తారు చెప్పు అప్పుడు మాకు కొంచెం ఆలోచించండి సార్ రోజు మీకు చెప్పి 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 మనుషులైతే చెప్పచ్చు కానీ మీకు ఏం చెప్తా అని చెప్పు ఏడు ఎవరికి చెప్పినా కూడా అదే ఇది కర్మేమో రైతులు చేసుకున్న కర్మేమో అన్నం పెట్టి కూడా మీ చేత అంటారు చూడు ఊహించుకునే స్థితిలో దరిద్రంగా తయారైపోయి మా బతుకు ఏం చేస్తాం చెప్పు ఇక్కడ ఏదో వేసాడు నమస్తే తెలంగాణలోకం ఇదేనా చూద్దాం నారీ వర్సెస్ మహమ్మారి కోవిడ్ను నిలవరిస్తున్న దేశాధినేతలు మంచిదే ఆడోళ్ళైతేనేమి చాలా జాగ్రత్తగా స్త్రీ శక్తి స్వరూపిణి యోధురాలు వ్యూహకర్త కాబట్టే అగ్రరాజ్యాల సైతం అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఆటలు ఆమె ముందు మాత్రం సాగటం లేదు మహిళల సారథ్యంలోని పలు దేశాలు కరోనాకు సమర్థంగా కళ్ళు వేస్తున్నాయి జర్మనీ నుంచి న్యూజిలాండ్ వరకు డెన్మార్క్ నుంచి తైవాన్ వరకు అతివల పాలనలో ఉన్న దేశాలు వైరస్ నిలువరించడంలో మిగతా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి నేను చెప్పాలా మొన్న కూడా చెప్పా మహిళలు మించినోళ్ళు ఎవరున్నారు చెప్పబ్బా ఈ టైంలో తల్లి చెల్లి ఇంట్లో ఆలి అందరూ మన కోసం కష్టపడుతున్నారు కానీ మనం వాళ్ళకి సరైన రెస్పెక్ట్ ఇస్తే కదా ఎవడు చేయాల్సిన పని ఏదో పనులు వాళ్ళు చేస్తానో వాళ్ళ బాధ పెడతానే ఉన్నాం అన్నింటిలో మహిళలు ఉన్నారు జాగ్రత్తగా ఈరోజు కంటికి పాపలాగా మనల్ని కాపాడుకుంటూ మనకి ఏం కాలో టైంకి వండి పెడుతుంటే వాళ్ళని మనం మర్యాదిస్తున్నాము అది చెప్పండి ఇది ఏదో చూద్దాం చూడండి ఇది చూడు నేను రోజు చెప్తాను మాస్కులు పెట్టుకోండి లేక ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఆ సోషల్ డిస్టెన్స్ పాటించండి రేషన్ షాపుల్లో కానీ బయట కూరగాయలు కొనేటప్పుడు కానీ పండ్లు కొనేటప్పుడు అంటే చాలామంది ఎనరు ఇక్కడ చూడండి ఒక ఫోటో చూడండి కోతులు చూడండి కోతులు ఎంత సామాజిక దూరం పాటిస్తున్నాయో చూడండి కరోనా నియంత్రణకు నిర్ణీత దూరం పాటించాలంటూ అధికారులు పదే పదే చెప్తున్నా చాలామంది పెడచేవను పెడుతున్నారు కానీ ఇక్కడున్న వానరాలు మాత్రం నిర్ణీత దూరానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తున్నాయి అరుణాచల్ ప్రదేశ్లో తీసిన చిత్రం ఇది ఒక వ్యక్తి అరటి పండ్లు పుచ్చకాయలు అందిస్తుండగా తమ వంతు కోసం ఎదురు చూస్తూ కోతులు ఇలా దూర దూరంగా కూర్చున్నాయి చూడండి ఎంత బాగుంది చూడో ముచ్చడి చూడండి ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పన్నెండు పదకొండు పోతులున్నాయా చక్కగా చూడండి సోషల్ డిస్టెన్స్ పాటిస్తా చెప్తల్లా మనుషుల కన్నా పశువులే బెటర్ అబ్బా చెప్పిన మాట వింటున్నాయి మనం కరెక్ట్గా అయిన ఉంటే ఎప్పుడూ ఈ లాక్డౌన్ ఇతల బారు నూకేవాళ్ళు కదా మనం ఇనం కాబట్టే ఇంకేంది నేను చెప్పాను కదా ఇంకా రెండు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది ఇంకేముంది చెప్పు ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం ఆగస్టు ఒకటి నుంచి విద్యా సంవత్సరం వర్సిటీలకు యూజీసీ కొత్త క్యాలెండర్ అబ్బాయిలు పిలకాయలు మీరు జాగ్రత్తగానండయ్యా యూనివర్సిటీలు కళాశాలలు నిర్వహించాల్సిన పరీక్షలు అకాడమిక్ క్యాలెండర్కు సంబంధించిన నూతన మార్గదర్శకాలను బుధవారం నాడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ విడుదల చేసింది వీటి ప్రకారం కోర్సులో చేరిన పాత విద్యార్థులకు కొత్త విద్యా సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది చూడండి పెండింగ్లో ఉన్న టెర్మినల్ ఇంటర్మీడియట్ పరీక్షలను జూలై ఆగస్ట్లో నిర్వహించనున్నారు కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఈ మార్పులు జరిగాయి కాబట్టి చూడండి ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త విద్యా సంవత్సరం అంట మీకేమైనా డౌట్ ఉంటే మీ కాలేజీలో మీ స్కూళ్ళకి వెళ్ళేసి దీని గురించి క్లారిఫై చేసుకోండి ఎందుకంటే నేను సమయం లేదు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారు అచ్చబండ తరఫున విద్యార్థులు మీరే పోయి మీ స్కూళ్ళల్లోనో లేకపోతే ఫోన్లు చేసి మీ ఎవరిని అడిగే ఏంది కథాకామేషి తెలుసుకోండి క్లారిటీగా ఇంకేమున్నాయి ఒకటి చెప్పాలబ్బా ఇందానికి అన్ని పేపర్లు ఉన్నాయి ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత క్యాన్సర్ పేగు ఇన్ఫెక్షన్ ముంబై ఆసుపత్రిలో మృతి సంద్రంలో బెండు మొక్కని జీవితాన్ని చదివి తెర మీద కొదిగి ఆ హాలీవుడ్ మలుపులో మా తెలుగు సైనికుడు మన తెలుగు సినిమా సైనికుల్లో కూడా ఉన్నాడంట ఆయన ఇర్ఫాన్ ఖాను మంచి నటుడు నేను చాలామంది ఇదే గురించి ఈయన గురించే మాట్లాడుకున్నా చాలామంది పాపం చాలా బాధపడ్డారు భారతదేశం ఒక మంచి నటుడిని కోల్పోయింది హాలీవుడ్లో అయితే నేను చాలా బాలీవుడ్లో అయితే నేను మంచి మంచి పాత్రలు చేశాడు ఒదిగిపోతాడు అతను అనేసి చెప్పారు మనం కూడా ఇర్ఫాన్ ఖాన్ ఆత్మకి శాంతి కలగాలని రచ్చబడ తరపున చెప్దాం ఎందుకంటే ఒక మంచి నటుడు మంచి వ్యక్తికి ఇంతకన్నా మనం ఏం చేయగలని చెప్తుండే ఆయన కుటుంబ సభ్యులు కూడా మనం బాధాతృత హృదయంతో వాళ్ళకి మనం ఓదార్చుతూ వాళ్ళకు కూడా చెప్తున్న జాగ్రత్త అని చెప్పాలి ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తాడు ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మరి ఆ బిడ్డ ఎందుకు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినాడో కానీ మంచి వ్యక్తి చాలామంది నా సినిమా యాక్టర్లు అందరూ చాలామంది బాధపడిపోయారు అబ్బా చూసా ఇంక మిగతా వార్తలకైతే పదండి పల్లికి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు కడుపు మండిన కూలన్న కార్మికులతో మాట్లాడుతున్న సంగారెడ్డి ఎస్పీ రెడ్డి ద్వాడిలో ధ్వంసమైన పోలీసు వాహనం సంగారెడ్డి ఐఐటి లేబర్ కాలనీలో ఉద్రిక్తత ఐఐటీ భవనాల పనుల కోసం వచ్చిన కార్మికులు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వన కంపెనీ స్వస్థలాలకు వెళ్తామంటూ రోడ్డుపైకి దాడిలో పోలీసు వాహనం ధ్వంసం ముగ్గురు పోలీసులు పలువురు కార్మికులకు గాయాలు మరి రెండు నెలలుగా జీతాలు పోతే మండదా వాడికి పనిచేసేవాడికి అందుకే బాధి పని ఊకారు పోలీసులు లేరు ఇంకొకరు లేరు అనేసి దీంట్లో సపోర్ట్ నేను ఎవరికి చేయబదు మన వాళ్ళకే చేస్తాను కష్టపడే వాళ్ళకే నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తా కాబట్టి రేపు రైతులు కూడా ఇదే విధంగా బాధిపడే అధికారుల గీధికల్ని బాధిపడికి పొలంలో నాగలి దున్ని కష్టపడేవాడికి చేతులు ఎత్తడం పెద్ద పని కాదు గుర్తుపెట్టుకోండి ఆ పరిస్థితి మాత్రం తెచ్చుకోమాక చెప్తున్నా మీరు కడుపు మండి కాలే కడుపును కానీ ఆ కష్టపడేవాడిని ఎప్పుడైనా సరే కలిపెడితే వాడు ఎంత దూరమైనా వెళ్తాడు గుర్తుపెట్టుకో ఏసీ రూముల్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని వ్యవహారాలు చేసేవాడికి వీళ్ళు చేసిన పనే మంచి ఉదాహరణ కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు ఆయన కార్మికులకి ఎంత మండకపోతే కొడతారు చెప్పు పోలీసులు గీల్సిన కూడా లెక్క చేయాల కొంచెం జాగ్రత్తగా ఉండండి సన్నాలే మిన్న వరిలో సన్నాల సాగును ప్రోత్సహించాలి కొత్తగా నిర్మించే గోదాములో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలి కూరగాయల కొరతను అధిగమించాలి వ్యవసాయ సమీక్షలో సీఎం కేసీఆర్ సార్ మీరు చెప్తుంది బాగానే సార్ అన్నీ బాగా చెప్తారు కానీ కిందట వాళ్ళు ఒక్కరు కూడా పాచం పాటించట్లేదు సార్ మీరేం సూపర్గా చెప్తారు రైతులను ఆదుకోండి రైతులను ఆదుకోండి అంటారు ఒక్కడు కూడా కరెక్ట్గా మాకు హెల్ప్ చేసేవాడు ఎవడూ లేడు సార్ ఏం చెప్తా అని చెప్పు అంటే కోపాలు వస్తాయి ఇది మాట్లాడాడు పెద్ద పుడింగ గిడింగ అంటారు పుడింగ్ కాదు కడుపులో బాధ ఉన్నాడు మా ఏది మాట్లాడి కరెక్ట్గా ఉంటుంది దాన్ని మీరు అర్థం చేసుకోవాలి కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు ఇంకా చూడు భరించలేం బాబోయ్ చాలా చోట్ల ఎండాకాలం కూడా ఎక్కువైపోయి అందరూ బాధపడిపోతూ ఉన్నారు చూడు ఇంకే ఏ ఏ పేపర్లో చూసినా ఇదే ఏదో ఔషధం వచ్చింది వెయ్యి రూపాయలు అని చెప్పి నిన్నటి నుంచి ఈ కరోనాకి కరోనాకి మందు కనిపెట్టారు వెయ్యి రూపాయలు అది ఇది అంట నాకు అదే నవ్వు వస్తుంది నిజంగా వెయ్యి రూపాయలతో ఆ మందు దొరకుద్దా పిచ్చి మాటలు కానీ ఏదో చెయ్యాలి నిజంగా వెయ్యి రూపాయలకి వస్తే కూడా మంచిదే కదా అందరూ హ్యాపీగా ఇళ్ళలో కూర్చుని అది వేసుకోరా మందు వేసుకోరా ఊరికనే మాట్లాడడం ఎవరో సీనియర్ ఐఏఎస్ అధికారి సారథి నేడు పదవి విరమణ అంటే ఈయన చూశాను ఇన్న సీనియర్ ఐఏఎస్ అధికారి సి పార్థసారథి గురువారం పదవి విరమణ చేయనున్నారు నిజామాబాద్ జిల్లా ఆరుమూరుకు చిన్న పార్ద అటు ఆయన సుబ్రహ్మణ్యం కూడా ఆంధ్రప్రదేశ్ ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్ అన్న టీంలో అప్పుడు ఉండేవాడు ఏమంటారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అంతా ధూంధాంగా జయించాడు ఆ తర్వాత ఏదో గవర్నమెంట్లో ఆయనకేదో గొడవైనట్టుంది రెస్ట్లో ఉన్నాడు ఆయన కూడా ఈరోజు రిటైర్ అంట చాలామంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఈరోజు రిటైర్ అయిపోతున్నారు అబ్బా మంచి అధికారులు రిటైర్ అయిపోయి మరి ఎట్టుంటారు ఉంటారు ఏం ఈ సెలవుల్లో కానీ రైట్ ఇక సాక్షి సాక్షిలోకి వెళ్దాం ఈ ఈరోజు ఒక విషయం చెప్పుకోవటం మర్చిపోయాబ్బా ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్ప రాజధాని నగరంలో వీధి వీధి నీదే నాదే తమ్ముడు అంటూ ఏ సినిమా చూసే అప్పట్లేదో ఆకలి రాజ్యం మంచి పాటలు రాసాడు ఏది సత్యం ఏది నిత్యం ఏది నీతి ఏది అవినీతియో లేదో మంచి పాటలు రాశాడు ఆయన పేరు శ్రీశ్రీ గారు శ్రీరంగం శ్రీనివాస్ గారు మహానుభావుడు నేను మన్నగోడు చెప్పా ఆయన అన్నీ ఉంటే కానీ ఆ పాటలు కానీ ఆ కవితలు కానీ ఆ రచనలు కొనసాగు కదా ఈరోజు ఆయన గురించి మనం స్మరించుకోవాలండి అలాంటి మహా వ్యక్తి ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఆయన గురించి మనం స్మరించుకుంటూ మంచి మంచి రాసాడు పెద్ద ఆయన 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 ఎక్కడున్నా కూడా చెప్తా ఆయన ప్రతి ఒక్కరూ ఆయన అభిమానించిన వాళ్ళు లేరు రెండు తెలుగు రాష్ట్రాలైతేనే ప్రపంచవ్యాప్తంగా నా తెలుగు వాళ్ళంతా మరొకసారి ఆ మహనీయుడికి రచ్చబడిన తరపున సెల్యూట్ నమస్కారాలు తెలియజేసుకుందాం మర్చిపోకూడదు అలాంటి వాళ్ళు గుర్తు వచ్చింది నాకు పెద్ద ఆయన మనం మర్చిపోకూడదు కదా కరోనా రహితంగా పదకొండు జిల్లాలు మీరు అంటానే ఉంటారు కానీ చేసేది లేదు పాడులేదు వాళ్ళు తిరుగుతానే ఉన్నారు వేస్ట్ మీరు గట్టిగా ఉంటే కదా గట్టిగా ఉండి ఒక్కొక్కరిని బాతి ఇళ్లలో కూర్చుంటారు త్వరగా అయిపోతుంది రచ్చ మనం కూడా ఈ రచ్చబడులు రోజు చెప్పుకోవటమే కానీ ఒక్కడని ఇళ్ళలో కూర్చుని నియమ నిబంధనలు పాటిస్తున్నాడా నేను చెప్పా రోడ్ల మీదకి వచ్చేసి పుచ్చకాయలు కొనేవాడు జా జామకాయలు కొనేవాడు ఏందో కొనేవాడు కొనుక్కోండి తినద్దని ఊరు చెప్పాల విటమిన్లు ఉంటాయి దాంట్లో అలాంటి ఫుడ్డే మనం తినాలి అంటాం కానీ ఈ సోషల్ డిస్టెన్సు నేను చెప్పిన కోతులు చూడు పశువులు జంతువులు అన్నీ పాటిస్తాయి అబ్బా అదేం కర్మ కానీ మనిషికి వచ్చేసరికి నాకేంది లే అనుకుంటారు నాకు అదే అనిపిస్తుంది ఈ ఎందుకు మీరు అంత అహంకారంగా ప్రవర్తిస్తారో నాకు అర్థంగా సంపాదిస్తున్నామని ఒక ఇదే లేక నాకు ఇప్పుడు ఆయుషులు పెంచలేని ఆదాయం ఎంత ఎంతమంతుండి కూడా ఏం లాభం చెప్పండి మనకి దేనికి చెప్పు అది నాలుగు గిక్కుని కూడా పనికిరాదు ఈరోజు రెండు వందల పది దేశాలు అల్లాడిపోతున్నాయి ఒక సూక్ష్మజీవి అది ఎట్టుంటుంది కూడా తెలియ మీకు రోజు చెప్తుంటా సరే నువ్వు సంపాదించిన డబ్బు దాన్ని పెట్టి నీకు ఒకవేళ రోగం వస్తే నువ్వేనా బతికి బయట కడతా అంటే అది కూడా లేదు నీకు అన్నీ తెలుసు కూడా ఎందుకు అంత అహంకారంతో ప్రవర్తిస్తారు మనుషులు నాకు అర్థం కాల ఒక పక్క సారు వాళ్ళు చెప్తా ఉన్నారు మనకే నష్టం ఈ లాక్డౌన్లు పొడిగించి లేకపోతే కర్ఫ్యూలు పెట్టి ఇంకోటి ఇంకోటి చేస్తే రేపు ఎంతమంది బాధపడతారు చెప్పండి ఉద్యోగాలు పోయో లేకపోతే రోజు పో రోజు ఏదో పని చేసుకుని బతికి వాళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించుకోండి ఉన్నవాడు బాగానే తింటాడు లేనోడి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోకపోతే ఎట్ట చెప్పండి ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే చాలా పరిస్థితి ఘోరంగా ఉంది బయట మీకు చెప్పి చెప్పి నా నోరు పోతా ఉంది ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా ఉండండి మీరు ఇదే పనిగా పెట్టుకున్నారనుకోండి తర్వాత మనల్ని ఎవ్వరూ కాపాడలేరు ఇంక చివరిగా ఇంక పోలీసులకు ఒక మాట చెప్పాలబ్బా పోలీసులన్న మధ్యాహ్నం అయితే మీకు ఎవరో ఒక పెద్ద మంచి భోజనం పెడుతున్నాడు మంచి సెంటర్లో మీకు టెంట్లు వేస్తున్నారు మీరు బాగా సేవ చేస్తున్నారు యూనిఫామ్ వేసుకొని ట్రాఫిక్ నియంత్రణ అయితే ఏమి రక్షణ చర్యలు అయితే మీరు బాగా పాటిస్తున్నారని రోజు మీకు మొక్కుతున్నాం మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం అంతా బాగుందే కానీ మీ చేతిలో కెమెరా ఉందని చెప్పేసి బక్క ప్రాణుల మీద బలహీనల మీద మీ ప్రతాపం చూపిస్తాను ఈ టైంలో మీతో పాటు గవ డాక్టర్లు పనిచేస్తున్నారు జర్నలిస్టులు పనిచేస్తున్నారు పారిశుద్ధి కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళు ఉన్నది డ్యూటీలకు రావాలంటే వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ప్రజా రవాణా వ్యవస్థను పెట్టిందా ఏం లేదు కదా ఉన్న డొక్కు డొక్కుబండో సైకిల్ ఏదిగో వేసుకుని వస్తావు అంటే సైడ్ మిర్రర్ లేదు లేకపోతే ఈ సైడ్ మిర్రర్ లేదు లేకపోతే నీ బనీని సరిగ్గా లేదు అని టక టక్క టక్క ఫోన్లు తీస్తే నుంచి కడతారు ఆ నూట ముప్పై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు ఏమైనా అడిగితే మళ్ళీ అడిగామంటారు మీరంటే చాలా గౌరవం ఉందన్న మీరు ఆ బక్క ప్రాణ జర్నలిస్టుల మీద లేక పారిశుద్ధి కార్మికుల మీద మీ ఏం చెప్పు మీరు అంటే గౌరవం ఉంది కాబట్టి నేను అడుగుతున్నా ఆ పనులు చేయొద్దన్న మీరు చెప్పండి ఆ కెమెరాలు పెట్టుకుని ఏదో షూటింగో లేకపోతే ఏ హిమాలయాలు తీసుకోవడం టక్క 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 కొడుతున్నారు ఫోన్లు అన్యాయంగా చాలామంది బలైపోతున్నారన్న మీరు ఒక్క రచ్చబండకు వచ్చింది ఆ కంప్లైంట్ వచ్చింది కాదు నేను కూడా అనుభవించా రెండు లై రెండు అద్దాలు పెట్టుకుని వెళ్తున్నా అద్దం అద్దం పగిలిపోతే కూడా నువ్వు ఫోటో తీస్తే అట్టా ఒకటినేమో అద్దం లేదని తెస్తే వాడికి అర్థం ఉంటే తీస్తుంది ఏందో నాకు అర్థం కావాలంటే ఈ టైంలో కూడా ఈ చలానాలు ఎవడు కడతాడు చెప్పు ఎవడి దగ్గర జేబులో డబ్బులు ఉన్నాయి చెప్పు పెట్రోల్ కొట్టించుకోవాలి ఉద్యోగానికి రావాలి మధ్యలో ఏదో ఒకటి తినాలి అట్లా పరిస్థితులు బాగా అల్లాడుతావు ఉంటే మీరు ఈ టైంలో ఫోటోలు తీసి వాళ్ళకి చలానాలు కట్టండి అని ఊపిరి తీస్తా ఉన్నాయి పద్ధతి కాదు పోలీసు అన్న మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం గౌరవిస్తున్నాం ఆ గౌరవాన్ని కాపాడుకోవాలన్న మీరు బలహీనుల మీద మీ ప్రతాపం చూపించదు ఏ బిఎండబ్ల్యూలో కార్లోనో హోండా కార్లు రెండు ఏందంటారు సైడ్ మిరలు తెలుసుకుని వెళ్తున్నారా మరి వాళ్ళని ఎందుకు ఆఫర్ మీరు తంతారనా లేకపోతే బూతులు తిడతారా లేకపోతే వాళ్ళు ఏమైనా రికమెండేషన్లు ఫోన్లు వస్తాయనా జర్నలిస్టులను గౌరవించండి అన్నా వాళ్ళ మీద మీ ప్రతాపం ఏందే యాడ కడతారు చెప్పు ఏడొస్తున్నాయి చేయదాలు లేకపోతే వాడి పరిస్థితి ఏంది వాడు తింటున్నాడు లేదు వాడికి అర్థం కావట్లా ఈ పరిస్థితులు మీరు ఈ పారిశుద్ధి కార్మికుల మీద జర్నలిస్టుల మీద మీ ప్రతాపం చూపించేది డాక్టర్ల మీద కొంచెం ఆలోచించి ఏదైనా పనులు చేయండి అన్న సరే ఇంక ఇది ఇవ్వాలి రచ్చబండ రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ వస్తా చివరిగా వలస కార్మికులు జాగ్రత్త మీరు జాగ్రత్త మీ దగ్గర ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి మీ ఊరికి కెట్టెలలో ఆ సదుపాయాలు సౌకర్యాలు చూసుకోండి ఇంక దిగులు చెందమాకండి ఆ పీకే మీ ఊర్లకి వెళ్ళి రచ్చ చేసుకోండి జాగ్రత్త సామాజిక దూరం పాటిస్తాను ఆయన రచ్చటి మీరు మళ్ళీ వెళ్ళి ఆయన చెప్పాడు రచ్చబండ ఆయన మళ్ళీ చెప్పి నన్ను రచ్చ చేస్తారే చల్లగా ఉండండి అందరు హ్యాపీగా మీ సొంత ఊళ్ళకి వెళ్ళి కళ్ళోగా తాగండి అంతవరకు చలో రేపు మళ్ళీ ఇదే టైంకి మళ్ళా వస్తా అంతవరకు చాలా నమస్కారం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ నైన్ టీవీ తెలుగు